చెప్పు. ఈ అమ్మవారి కొనాలమ్మ అమ్మవారి దేవస్థానం అన్నమాట. ఇక్కడ 100 సంవత్సరాలు అమ్మవారి ముందు నాగారపమ్మ అని వెలిసింది. 100 సంవత్సరాల చెట్టు అనమాట. అది కొన్ని రోజులకి ఇప్పుడు ఖాళీ ఏమి లేకుండానే అదే అట్లే ఒదిగి పడిపోయింది. ఇక్కడ జనాలు 100-150 మంది కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా అది అమ్మవారి కృపతో పక్కకి ఒదిగి ఇదైపోయింది. ఇంకపోతే మన కాళహస్తి ఎమ్మెల్యే గారు ఇక్కడ మ్యారేజ్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయన పోయిన 5 నిమిషాలకే అమ్మవారు అదే చెట్టు ఒరిగి అట్లా వాళ్ళకి వాలిపోయి పడిపోయింది. అప్పుడు వెలిసిన చెట్టు అనమాట. ఇది ఇక్కడ పొన్నపురెడ్డి కాలంలో వాళ్ళ తాతల హయాంలో ఈ కొనాలమ్మ పొన్ని చెట్టులో వెలిసింది అమ్మవారు. ఇక్కడ యాప చెట్టు రాగి చెట్టుకి అప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు రెండింటికి ఇక పెళ్లి చేశారు, వివాహం చేశారు అమ్మవారు చేసి నాగార్పమ్మ గురి అనమాట. ఇది ఇక్కడ పెళ్లి జరిగిన 100 మంది 200 మంది ఉన్నా అది అట్లే ఎవరికి హాని కలగకుండా వాలి పక్కన పడిపోయింది. ఇది అమ్మవారి కృప వల్ల ఎటువంటి వారికి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండడం వల్ల చాలామంది భక్తులు నమ్మకంతో ఇక్కడ అమ్మవారిని కొలిచేదానికి ఇప్పుడు జనాలు వస్తున్నారు. మినిస్టర్ గోపాలకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మ్యారేజ్ చూసుకుని దర్శనం అయిన వెంటనే 5 నిమిషాలకి చెట్టు అట్లే వాలి ఇరిగి అదే వాలి పక్కన ఒరిగిపోయి పడిపోయింది.